హాయ్ స్టూడెంట్స్ ఇప్పుడే ఒక కొత్త అప్డేట్ వచ్చింది ఏంటంటే ఏపీలో పద్నాలుగు వందల యాభై రెండు సెంటర్లు ఇంటర్మీడియట్కి ఏర్పాటు చేయడం అని చెప్పి విద్యాశాఖ మంత్రి ఆదిమల సురేష్ గారు ఇంతకుముందే వెల్లడించారు అయితే ఇందులో భాగంగానే మనం కొన్ని విషయాల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది సో దాన్ని ఇనే ముందు ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ మీద టచ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి సో స్కిప్ చేస్తే నేను చెప్పే విషయం మీకు అర్థం కాదు సో తప్పకుండా కంటిన్యూగా చూడండి ఆ తర్వాతే కామెంట్లు పెట్టండి సో ముందుగా విషయం ఏంటంటే ఎవరైతే కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యి విద్యార్థులు వాళ్ళకి ఇప్పుడు పరీక్షలు రాయబడలేదు సో వాళ్ళకి తర్వాత మరలా ఎగ్జామ్ పెడతారు రెగ్యులర్ పిల్లల స్టూడెంట్స్కి ఎలా ఇస్తారో సర్టిఫికేట్స్ వాళ్ళకు కూడా అదే విధంగా ఇస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి ఇంతకుముందు మనకు చెప్పడం కూడా జరిగింది లైవ్లో సో కాబట్టి దీనికి పరీక్షలకు సంబంధించినట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు ఎగ్జామ్ పేపర్లు కూడా సెంట్రల్ కూడా పంపించేశారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కోర్టులో మూడు పిటిషన్లు దాఖలైనాయి ఒకటేమో కేఏపాలు ఒకటి తెలుగుదేశం తరఫున ఒకటి తల్లిదండ్రుల తరఫున ఈ విషయం రేపు హీరింగ్ రాబోతుంది సో కోర్టులో ఏంటంటే ఏ కేసు కూడా అంటే ఏదైనా జరపాలన్నా కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో జరపడం కరెక్టా అని ప్రశ్నిస్తుంది సో రేపు కూడా కోర్టు ఇదే విధమైనటువంటి క్వశ్చన్ చేయవచ్చు చేస్తే పరీక్షలు అయితే రద్దు కావు కానీ పోస్ట్ పోన్ చేసేదానికి మాత్రం అవకాశం ఉంది సో దీని మీదే విద్యార్థులు ఆశలు పెట్టుకో ఉన్నారు అయితే ఇప్పటి వరకు అయిన పాఠాలు కూడా కొంతమంది చెప్పడం ఏంటంటే లెసన్స్ కూడా కాలేదని చెప్తున్నారు సో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడుతూ ఉన్నారు సో ఎంతమంది పరీక్షలు రాస్తారో కూడా అర్థం కాని సిచ్యువేషను సో రేపు కోర్టు నిర్ణయం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది సో ప్రతి ఒక్కరు కూడా చదివిన వాళ్ళు జాగ్రత్తగా ఇంకా చదువుకోండి ఎందుకంటే తప్పదు ప్రభుత్వం మా నిర్ణయం ఇది అని చెప్పినప్పుడు మనం తప్పకుండా ఫాలో అవ్వాల్సిన తప్పదు సో కోర్టు డేషన్ ఇస్తే తప్పితే పరీక్షలు అయితే వందకు వంద శాతం జరుగుతాయి సోదరులారా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోబాగండి సో ఏది కూడా నిజం మీరు తొందరగా మనం జీర్ణించుకోలేము అబద్ధాన్ని తొందరగా నమ్మేస్తాం సో మనకు యూట్యూబ్లో కూడా ఇప్పుడే కోర్టు నిర్ణయం ఇచ్చింది ఇప్పుడే పోస్ట్ పోన్ చేసింది రద్దు చేసింది అని పెట్టచ్చు పెడుతున్నారు కూడా సో దాన్ని నమ్మేస్తున్నారు నిజాన్ని మాత్రం నమ్మడం లేదు సో మీరు దయచేసి ఇలాంటి వార్తలు నమ్మద్దు మీరు మీ పాటికి మీరు ప్రిపేర్ అవ్వండి బాగా రాయండి దేవుడు మీకు సహాయం చేస్తాడు సో ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్